to my channel Saradaga Kasepu with me Mauni. Irozu మా ఊర్లో ఉన్న ఇల్లుని హోమ్ టూర్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నేను హోమ్ టూర్ స్టార్ట్ చేస్తాను. మీకు ఒక్కొక్కటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. ఇంకెందుకు లేట్, వచ్చేది చూపించేస్తాను. చూసారు కదా, ఈ ఇల్లుకి 4 వేస్ ఉన్నాయి. ఇది మెయిన్ డోర్. ఇది ఎవరైనా రెంటర్స్ ఉంటే వాళ్ళకి ఇది ఒక మెయిన్ డోర్ లాగా. అండ్ ఇటు మా వైపు వాష్రూమ్స్ ఉన్నాయి, అటువైపు ఒక డోర్ బయటకు రావడానికి. అండ్ ఇంకొకటి ఉంది, అదేంటో చూపించేస్తాం. అండ్ ఇక్కడ ఎవరైనా రెంటర్స్ ఉంటే వాళ్ళకి మెయిన్ డోర్ అన్నా కదా, దాని దగ్గర నుంచి ఇలా వచ్చేయాలన్నమాట. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఒక డోర్. ఇంకిప్పుడు ఫ్రంట్ సైడ్ చూపించేస్తాను. మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంతా కూడా అందరం కూడా ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఫుల్గా. ప్రతి ఒక్కరు ఎవరి పేరెంట్ అయినా వాళ్ళ పిల్లల్ని ఎత్తుక్కోక్కర్లేకుండా డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసేవారు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఇంటికి. అసలు మార్నింగ్ టు నైట్ వరకు ఇంకా భోజనాలు కూడా అలా చేసి ఒక 5 నిమిషాలు వచ్చేసేవారు. ఎప్పుడు గంటలు తినేవాళ్ళు కూడా. అంతలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేసెస్, మా హ్యాంగ్అవుట్ ప్లేసెస్ ఇవంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాము చిన్న. కాకపోతే ఇప్పుడు ఆ డేస్ అన్నీ మిస్ అవుతున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడు అందరూ కాకపోయినా కొంతమంది ఇక్కడ ఉన్నాము, ఆ కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చూసారా, ఇక్కడ ఈ స్తంభాలు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ స్తంభాలు అట్లా ఆడుకునే వాళ్ళం. ఇక్కడే క్యారమ్స్, అష్టాచమ్మ, కార్డ్స్ అని, ఈ స్కాన్స్ అని, ఇంకా చాలా చాలా ఆటలు ఆడుతుంది. సబ్జరింగ్, ఇంకా చాలా ఆటలు. అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే మాటల్లో చెప్పలేము. సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ డేస్ అన్నీ పోయినాయి. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. వి మిస్ ద డేస్. ఇంక ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది మా హాల్. ఈ హాల్లోనే కూర్చోవడం అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఈ హాల్లో కూడా మొత్తం తలుపులు తీసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తాం మాట. ఇలా వచ్చేస్తే మా దేవుడి మందిరం. ఇక్కడ ఇందాక ఆల్రెడీ దీపం పెట్టుకుని దండం పెట్టుకుంటూ మీకు చూపించారు కదా, ఈ ప్లేస్ అదేమాట. ఈ హాల్లో ఇంకొక 2 థింగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. అవి ఏంటంటే చూసారా, ఈ ఉయ్యాల మంచం. ఇది యాక్చువల్లీ ఉయ్యాలలో మా చిన్నప్పుడు ఇవే ఉయ్యాలన్నమాట. వాటిని మా మమ్మీ ఏం చేసిందంటే, ఇప్పుడు ఎలాగో యూజ్ అవ్వవు కదా అని చెప్పి ఆ ఉయ్యాలకి ప్లేవుడ్ వేయించేసింది. సో ఇలా సిట్టింగ్ దివాన్ లాగా అయిపోయింది అనమాట. 2 ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇదొకటి అండ్ ఇదొకటి. అండ్ ఈ టీవీ దగ్గర మీకు ఒక ఇది చూపించిన, చూసారా, ఇవన్నీ నా చిన్నప్పటి బొమ్మలు అన్నమాట. చిన్నప్పుడు వంటలు అలా ఆడుకుని అన్నీ చేసి అందరూ అలానే ఆడుకుని ఉంటారు కదా, మీకు గుర్తున్నాయా అన్నీ? చూసారా, వంటలు వండుకోవడానికి మిక్సీ, క్యారేజ్, హాట్ బాక్స్, స్టవ్, ప్యాన్, రుబ్రోలు, తిరగలి, ఇలా సరదాగా మీ అందరికీ ఇవి చూపించాలని చూపించాను. మీ మెమరీస్ కూడా గుర్తొస్తున్నాయా అన్నీ? ఇంకెప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది రండి. బెడ్రూమ్ ఇలా టర్న్ చేసే వెనకాల మా మమ్మీ వెళ్తుంది. మా అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చిన బీరువా అన్నమాట ఇది. దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ బీరువా యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూసారా గిఫ్ట్స్, ఈ చిన్నది నాది, వెనక బ్యాక్ది మా డాడీది గిఫ్ట్. అండ్ దిస్ ఈస్ మై చైల్డ్హుడ్ పిక్. అండ్ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు, దిస్ అవర్ ఫ్యామిలీ పిక్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, నేను దీన్ని దానిపైన బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇలా, అవి నేను పట్టుకెళ్ళేవి ఊరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ ఒక్కటి మంచిగా అనిపిస్తాయి నాకు, అవన్నీ నేను తీసుకెళ్తూ ఉంటామాట. అండ్ ఇది నా మేకప్ కిట్ మాట. మూవింగ్ ఇన్ టు ద కిచెన్, ఇక్కడ బయట లైట్ ఎక్కువైపోయి అలా కనిపించింది అంతే. మమ్మీ వంట వండుతుంది ఇంకా. కిచెన్లోంచి ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, దొడ్డేపు అంటారు కదా ఊర్లలో. ఇక్కడ వాష్రూమ్స్ వచ్చాయి, ఇక్కడ చెట్లు అవి, చాలా ఖాళీ స్థలం, ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాకు. ఇక్కడ కూడా మేము చాలా గేమ్స్ ఆడుకునే వాళ్ళం, అసలు ఈ ఇంటితో మాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇలా హాల్లోంచి మళ్ళీ ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ వచ్చాయి. ఇక్కడ ఇలా వచ్చింది, ఖాళీగానే ఉంది రూమ్ అంతా, ఎవరూ లేక రెంట్కి ఇద్దామని. ఇంకా ఏమి ఇవ్వరా, ఇక్కడ ఒక కబోర్డ్స్ కింద వచ్చి డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చింది. అండ్ ఇంకొక కిచెన్ ఉంది, అది కొంచెం గుంజేస్తా. ఇట్ సైడ్ ఏమైనా రెంట్స్ అవి ఇవ్వచ్చు అని చెప్పేసి వదిలేసారన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. ఇక్కడ కూడా ఇలా కబోర్డ్స్ వచ్చాయి కిచెన్లో, ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి. అండ్ ఇలా కబోర్డ్స్, వెరీ సింపుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. అండ్ ఇలాగా ఈ కిచెన్లోంచి కూడా బయటకు వచ్చేయచ్చు వెనక వైపు. మీ అందరికీ కూడా ఈ సౌండ్స్ అన్నీ వినిపిద్దామని మార్నింగే వీడియో తీసాను. మనకి సిటీస్లో ఇక్కడ అంతా తక్కువ కదా ఈ కాకులు, పిచ్చుకలు, అరుపులు అన్నీ, అందుకే ఇలా వీడియో తీసి మీ అందరికీ వినిపిద్దామనుకున్నాను. అన్నీ న్యాచురల్ సౌండ్స్ అండ్ గ్రీనరీ, అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా నూయి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వాష్రూమ్స్ వచ్చాయి చూసారు కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డోర్లోంచి అలా రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మొత్తం 4 గుమ్మాలు ఉన్నాయి మా ఇంటికి. ఇదొకటి మెయిన్ గుమ్మం, ఒకటి చూపించా కదా మీకు. అండ్ ఇదొక గుమ్మం, వెయిట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇదంతా ఇలా కాదు, ఈ ఇల్లు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళది. చూసారు కదా వీడియో, ఇది మా హోమ్ టూర్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాహ్నవి. జాను నా ఫ్రెండ్, తనే ఈ వీడియో తీసింది, అందుకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంక ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా, అదేనండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు విత్ మీ మౌని. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అన్నది మీ వరకు చేరుతాయి. అదేం పెద్ద కష్టం కాదు కదా. సబ్స్క్రైబ్ పక్కన చిన్న బెల్ ఉంటుంది కదా, ఆ బుజ్జి గంటని టంగుమని కొట్టండి, అంతే మీకు నోటిఫికేషన్స్ అన్నవి మీ వరకు చేరుతాయి. Thank you so much.